పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన కేంద్రంలో చక్రం దిప్పిన జాతీయ అధ్యక్షుడు అయిన చట్టాన్ని అతిక్రమిస్తే కానిస్టేబుల్ కూడా నిన్ను అరెస్ట్ చేస్తాడు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు అని మనవి చేస్తున్నా చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవడానికి సాధ్యం కాదు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం చట్ట ప్రకారం జరగాలి జరగాలనే జయంతో మేము ముందుకు వెళ్తున్నాం తప్ప నీ మీద కక్ష మాకేంటి ఓడిపోయిన వాడి మీద నిన్ను చూస్తే భయం ఏంటి నాకు అర్థం కాలేదు నిలబడడానికి క్యాండిడేట్లు దొరకనటువంటి మీ పార్టీని చూసి భయపడవలసినటువంటి పరిస్థితుల్లో మేము లేవని మనవి చేస్తున్నా 21 మాసాల పాటు ఒక చక్కని పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం ఇది అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వం ఇది ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించేటటువంటి ప్రభుత్వం ఇది ఇవాళ ప్రజలు భ్రమరణం పడుతున్నారే మాకు నిన్ను చూసి భయపడాలా ఏమిటి నాకు అర్థం కాలేదు నీ దగ్గర ఏముందని భయపడాలి మోసగాడివి నువ్వు నీ చివరికి నీ కార్యకర్తల్ని నువ్వు భ్రమలో పెట్టి చనిపోయినటువంటి తెలుగుదేశం ఇంకా బతికుందనేటువంటి భావనతో నువ్వు నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు ఒక్క ఉదాహరణ అయ్యా నీ కుప్పమే నీకు ఉదాహరణ నీ కుప్పంలోనే నీకు సత్తా లేనటువంటి పరిస్థితి ఇవాళ నువ్వు ఏదేదో గందరగోళం చేయాలనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు ఇంకా చూస్తే వారి తాబేదారులు ఉన్నారు గొప్ప గొప్ప వారు వారి కామెంట్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఏపీలో నియంత పాలన కొనసాగుతుంది తిరుపతి ఎయిర్పోర్ట్లో చంద్రబాబును నిర్బంధించడం అప్రజాస్వామికం చంద్రబాబు స్వేచ్ఛను హరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హిట్లర్ పరిపాలన చేస్తున్నారు ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు చర్యకు ప్రతిచర్య తప్పదు నేను అడుగుతా ఉన్నా నాకు ఒకటి ఇప్పుడు గుర్తొస్తుంది ఆ రోజున ఏ నిబంధనలు లేవు కోవిడ్ లేదు ఎలక్షన్ లేదు 30 యాక్ట్ అమల్లో లేదు ఏ రోజున 17లో కువ్వొత్తుల ర్యాలీకి విశాఖపట్నం వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడే సుమా ఆ రోజున ఆయనతో పాటు మేము కూడా వెళ్ళాం సుబ్బారెడ్డి గారు సాయిరెడ్డి గారు నేను ఇంకా మంది చాలా మంది వెళ్ళాం ఏం చేశారండి ఆ రోజున ఆ రోజున ప్రజాస్వామ్యం ఏమైంది మమ్మల్ని ఎక్కడ ఆపారండి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళనిచ్చారా లాంజ్లోకి వెళ్ళనిచ్చారా అసలు కూర్చొనిచ్చారా అరే ఎయిర్పోర్ట్లో రన్వే మీద ఎయిర్ క్రాఫ్ట్ దిగుతుంటే అక్కడ ఉన్న రెండు పోలీసులు పైగా అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే ఎయిర్పోర్ట్లో స్టేట్ పోలీస్ వచ్చి ఆ దిగంగానే మెట్లు దిగంగానే పట్టుకున్నారు మీరు వెళ్ళటానికి వీలు లేదు ఆ రోజు ఏది లేదే ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా ఆ రోజున ఏమైందా ప్రజాస్వామ్యం ఆ రోజున ఆ రోజున చీకటి రాజ్యం ఏమైంది ఆ రోజున రూల్ ఆఫ్ లా ఏమైంది ఇవాళ గగ్గోలు పెడుతున్నారే ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది ఇవాళ కోవిడ్ ఉంది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని రన్వే మీదే మేము కూర్చున్నాం మండు టెండలో రన్వే మీద కూర్చున్నాం నన్నైతే ఎత్తి అవతపడేశారు పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేశారు ఆ రోజు ఏమైందయ్యా ఆ రోజు ప్రజాస్వామ్యం మంట కలవలేదా నేను మనవి చేస్తున్నా ఆ రోజున మీరు అలా చేశారని ఇవాళ మేము ఇలా చేయటం లేదు ఇది చట్టం అది చట్టం కాదు అది కక్ష సాధింపు చర్య జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదుర్కొన్నాం ధైర్యంగా ఇవాళ మంచులు దాగవంటే నేను దాగను నువ్వు మంచులు దాగపోతే ఏంటి నాకు అర్థం కాలేదు భోంచేయను నేను భోంచేయను డ్రామా ఆడతావా ఎంచే పడతావు నువ్వు సాయంత్రం చివరి ఫ్లైట్ దాకా డ్రామా ఆడతావు నేను మనవి చేస్తున్నా ఇలాంటి డ్రామాలకు రోజులు చెల్లాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ఇవాళ ఎందుకు డ్రామా ఆడుతున్నావు నువ్వు ఇవాళ హైకోర్టులో కొన్ని పిటిషన్స్ ఉన్నాయి ఏదో గందరగోళం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు రద్దు చేయాలని ఒకళ్ళు అన్యాయం జరిగిందని ఒకళ్ళు గందరగోళం చేయాలని ఒకళ్ళు హైకోర్టులో పిటిషన్లు ఉంటే ఆ పిటిషన్లో హైకోర్టుని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ఉద్దేశం నీకేమైనా ఉందా అలాంటి ప్రభావాలు కోర్టుల మీద ఉండవు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా నువ్వు ఇలా చేస్తుంటే నీ తాబేదాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ రచ్చరచ్చ చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నచ్చలేదంట అప్పుడేమో ఎలక్షన్ కమిషన్ దైవాంశ సంభూతుడని చెప్పారే ఎలక్షన్ కమిషన్ గొప్పవాడని చెప్పారే చట్ట ప్రకారం ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని చెప్పారే మీరు ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ పనిచేయట్లేదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందా ఇవాళ వీరంగం చేసి వచ్చారా ఎలక్షన్ కమిషన్ ముందు పెద్ద ఆయన వెళ్ళి నువ్వు పంపిస్తే అక్కడేమో ఎయిర్పోర్ట్లో నువ్వు వీరంగం
ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంది, ఈయన వీరంగం, ఈ రెండు వీరంగాలు చూసి ప్రజలు అబ్బబ్బా బ్రహ్మాండంగా ఉంది తెలుగుదేశం అని భ్రమపడతారని అనుకున్నారా? నేను మనవి చేస్తున్నా, మీకు నిలబడ్డానికి కూడా క్యాండిడేట్లు దొరకనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ నెట్టబడింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డ్రామాలన్నీ మీరు ఆడుతా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను.